Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను ఫాలో ఫాలో అంటున్నారే, ఏ ఏ రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయో తెలుసా? గట్టిగా రెండేళ్ల సీఎం అనుభవం కూడా జగన్కి లేదు, కానీ ఆయన మాత్రం సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రులందరికీ ఆదర్శమైపోతున్నారు. జగన్ గురించి ఒక్క మాట గట్టిగానే దేశమంతా చెప్పుకుంటోంది. ఆయనను సంక్షేమ పథకాల స్పెషలిస్ట్ అని కూడా కీర్తిస్తోంది. దేశంలో కొన్ని దశాబ్దాలుగా పథకాలు ఉన్నాయి, కానీ వాటిని క్రొత్త పుంతలు తొక్కించి జన హృదయాలను గెలుచుకోవడం ఎలాగో ఒక్క జగన్కే తెలుసు అంటున్నారు. అందుకే అంతా ఫాలో ఫాలో జగన్ అని వెనకాల పడుతున్నారు. దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యమైనది పశ్చిమ బెంగాల్. ఇక్కడ 10 ఏళ్లుగా 2 టర్ములు అధికారం అనుభవించింది మమతా బెనర్జీ. తాజాగా ఆమె హ్యాట్రిక్ కోసం ఊళ్ళూరుతున్నారు. అంతే, మమత ఇప్పుడు జగన్ సంక్షేమ పథకాలనే ఆ రాష్ట్రంలో వల్ల వేస్తున్నారు. వాటినే ఆయుధాలుగా చేసుకుని హామీలు గుప్పిస్తున్నారు. అందులో ప్రధానమైనది ఇంటింటికి రేషన్ సరుకులు అందించే పథకం. దీనిని ఏపీలో జనవరి 21న జగన్ ఆర్భాటంగా ప్రారంభించారు. ఇప్పుడు అదే పథకం దీదీకి బాగా నచ్చేసింది. ఇక మీదట రేషన్ సరుకుల కోసం ఎవరూ దుకాణాలకు రావాల్సిన అవసరం లేదు, మేమే మీ ఇంటికి తెచ్చి ఇస్తామని అచ్చం జగన్ మాదిరిగానే ఆమె ఎన్నికల్లో హామీ ఇచ్చేశారు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే ఘర్ ఘర్ రేషన్ యోజన పేరిట జగన్ పథకాన్నే అమలు చేస్తున్నారు. ఆయనకు కూడా ఇది బాగా నచ్చినట్లుంది. అందుకే జనాలు రేషన్ కోసం షాపులకు రావద్దు, మేమే తెచ్చి ఇస్తామని చెబుతున్నారు. మరి ఈ కార్యక్రమం ఇంకెన్ని చోట్ల ఆకట్టుకుంటుందో తెలియదు, కానీ జగన్ పథకాలంటే మాత్రం జాతీయ స్థాయిలో పాపులర్ అవుతున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే తమిళనాడులో కూడా జగన్ ఎన్నికల మేనిఫెస్టోని కాపీ కొట్టి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. అందులో నగదు బదిలీ పథకాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏపీలో 3 రాజధానులు అని జగన్ అంటే 5 రాజధానులని అక్కడ ఒక రాజకీయ నేత హామీ ఇవ్వడము విశేషమే. హామీలు ఇవ్వడం గొప్ప కాదు, క్రొత్త పథకాలు సృష్టించడము కష్టం కాదు, కానీ కాలాన్ని పరిస్థితులను కూడా తట్టుకొని వాటిని ధీటుగా అమలు చేయడమే గొప్ప. ఏపీలో అయితే ఇంటింటికి రేషన్ ప్రోగ్రాం ఫెయిల్ అని విపక్షాలు అంటున్నా జగన్ మొక్కవోని ధైర్యంతో అమలు చేస్తున్నారు. అది జనాలకు మెల్లగా ఎక్కుతోంది. పైగా అందరికీ రేషన్ సరుకులు దక్కడం ఈ పథకం ప్రత్యేకత. గతంలో అయితే డీలర్ సరుకు లేదు అంటే రేషన్ బంద్, కానీ ఇప్పుడు ఖచ్చితంగా అందరికీ అందుతున్నాయి. ఇలాగే జగన్ ఏ పథకమైనా అమలులో ఖచ్చితత్వం ఉంది. మరి దేశంలో మిగిలిన రాష్ట్రాలు వీటిని ఆదర్శంగా తీసుకున్నా అమలులో తడబాటు పడితే మాత్రం అక్కడ రిజల్ట్ కూడా తేడా కొడుతుంది అంటున్నారు విశ్లేషకులు.